हाय फ्रेंड्स टीकेआर स्टडी चैनल स्वागतमंडी। ओके तेलंगाणा हॉस्टल वेलफेयर ऑफिसर की प्रिपेयर अयिनटुवंटि अभ्यर्थुलकु उपयोगपड़ेटुवंटि वीडियो अदे विधंगा आंध्रप्रदेश राष्ट्रंलो मन फिलोसॉफिकल फाउंडेशन्स ऑफ एडुकेशन अनेटुवंटि पेपर उंदी फस्ट इयर फस्ट सेमिस्टर लो। ओके अदि वारि मरि इदि मरि ई योक्क वीडियो सेट प्रिपेयर अयिनटुवंटि विद्यार्थुलकु कूडा उपयोगपड़ुतुंदि। ओके अदे विधंगा एस्पेशल्ली हॉस्टल वेलफेयर ऑफिसर की उपयोगपड़ुतुंदि प्रिपेयर अयिनटुवंटि वारिकि। अदे विधंगा आंध्रप्रदेश फिलोसॉफिकल फाउंडेशन्स ऑफ एडुकेशन पेपर की प्रिपेयर अयिनटुवंटि वारिकि कूडा इदि क्लास उपयोगपड़ुतुंदि। ओके ముఖ్యంగా అంతక ముందు మనం మరి భావవాదం అంటే తాత్వికవాదాల్లో భావవాదం గురించి మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది। ఈ రోజు క్లాస్ లో ప్రకృతివాదం గురించి మాట్లాడుకుందామండి। ప్రకృతివాదం ప్రకృతివాదం నేచురలిజం అంటాం ఇంగ్లీష్ లో। ప్రకృతివాదం ఇంగ్లీష్ లో మనం నేచురలిజం అంటాం। ఓకే ముఖ్యంగా ప్రకృతి యదార్థం ప్రకృతి సంపూర్ణ యదార్థం అనేటువంటి భావించేటువంటి వాదం ఏదంటే ప్రకృతివాదం। ప్రకృతి సంపూర్ణ యదార్థం క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా చెప్తాను నేను ఎగ్జామినేషన్ లో ఎలా వస్తాయి ఇంటర్నెట్వంటిది। ప్రకృతి సంపూర్ణ యదార్థం అని వాదించే వాదం ఏదంటే తాత్వికవాదంలో ముఖ్యమైనటువంటిది ప్రకృతివాదం। ओके अंत इक प्रकृति मेजर इंपॉर्टेंट इंपॉर्टेंट इकड़ प्रकृति मात्रमे। ओके संपूर्ण यदार्थम अभी प्रकृति मिगता यदि का। ओके मरी हॉकिंग अने महानुभा विषयानी चपाड़ हॉकिंग एम चपाड़ इतना अने विषयान मैं अबजर्व एदोटे दागे वास्तव का अभी प्रकृति दागे ప్రకృతిలోనే దాగి ఉంది ఎక్కడో లేదు ప్రకృతిలోనే దాగి ఉంది। ఏదో ఒకటి దాగి ఉంది అనేది వాస్తవం అది కూడా ప్రకృతిలో మాత్రమే దాగి ఉంది అనేటువంటిది హాకింగ్ అభిప్రాయంగా మనం చెప్పొచ్చు। ఇది ఎవరు అన్నారు అనేటువంటి కోటేషన్ కూడా అడగడానికి అవకాశం ఉంది। ఓకే నెక్స్ట్ ఇంకో విషయాన్ని మనం చూసినప్పుడు భౌతిక ప్రపంచమే వాస్తవిక ప్రపంచం మరి ముఖ్యమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా ప్రకృతివాదానికి సంబంధించి భౌతికవాదమే వాస్తవిక ప్రపంచం। భౌతికవాదమే వాస్తవిక ప్రపంచం అనేటువంటిది వాదం ఏదన్న ఉందంటే అంటే భౌతికంగా కనబడేటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది ఈ యొక్క వాదం అంటే కంటికి కనపడాలి అదే వాస్తవం ఇదే వాస్తవ ప్రపంచం అనేటువంటి విషయాన్ని వెల్లడించినటువంటి ఏకైక వాదం ఏదంటే ప్రకృతివాదం। ఓకే పూర్తిగా ఈ వాదం భావవాదానికి పూర్తిగా వ్యతిరేకమైనది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి। దీని ప్రతిపాదించినటువంటి వారిలో అరిస్టాటిల్ ఫ్రాన్సిస్ బేకన్ అదే విధంగా ఆగస్ట్ కోంట్ ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు। అదే ముఖ్యమైనటువంటి ఇంకో వ్యక్తి రూసో ఒక విషయాన్ని చెప్తాడు మానవుడు పుట్టుకతోటి మరి చాలా స్వేచ్ఛాజీవి కానీ పరిసరాలు ఇతన్ని చెడ్డవానిగా మార్చిని అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి రూసో చెప్పినటువంటి కోటేషన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్। మానవుడు సర్వత్ర సంకెళ్లతోటి బంధించబడి ఉన్నాడు పరిసరం ఆ విధంగా బంధించేటట్లు చేస్తుంది అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి రూసో తత్వవేత్త ఒక విద్యావేత్త ఒక ఫ్రాన్స్ దేశస్తుడు ఇతను మరి ఎక్కువగా ఫ్రాన్స్ వాళ్ళు గ్రీక్ వాళ్ళు ఉన్నారు। ఓకే మతం మీద మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పొచ్చు మరి మేరీ మాంటిసోరీ మరి అదేవిధంగా బృహస్పతి మాంటిసోరీ బృహస్పతి
ఈ బృహస్పతి ప్రత్యేకత ఏంటంటే చార్వకవాదాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. ఓకే, చార్వకవాదాన్ని ప్రతిపాదించినటువంటి బృహస్పతి కూడా మరి ప్రకృతివాదాన్ని సమర్థించటం, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి వెల్లడించడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రకృతివాదం యొక్క కాన్సెప్ట్. ప్రకృతి సంపూర్ణ యథార్థం. ఓకే, ప్రకృతిలోనే దాగి ఉంది, ప్రకృతే మొత్తం మీద ఉంది, ఏదో ఒకటి వాస్తవిక ప్రపంచం ఈ ప్రకృతిలోనే దాగి ఉంది. అదేంటంటే మరి ముఖ్యంగా అసలు ప్రకృతిలోనే ఉంది ఏ విషయమైనా సరే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, అంటే ఏదో ఒకటి దాగి ఉంది, అది వాస్తవం. ఆ ఒక్కటి ఏది ఎక్కడ దాగి ఉందంటే ప్రకృతిలో దాగి ఉందని చెప్తాడు విలియం హాకింగ్. అదేవిధంగా భౌతికవాదమే వాస్తవిక ప్రపంచం. ఓకే, అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్, ఆగస్ట్ కౌంట్, రూసో, మాంటెసోరి, బృహస్పతి వీరు చాలా ఫేమస్ పర్సనాలిటీగా మనం చెప్పొచ్చు ఈ ప్రకృతివాదానికి సంబంధించినటువంటి వారిలో. ఓకే, వీరు వీటి గురించి వివరించారు. ఓకే, నెక్స్ట్ మన విషయాన్ని మనం చూసినప్పుడు ప్రకృతివాదం ముఖ్యమైనటువంటి భావనలు ఏంటి అసలు ఇంకా. ఓకే, ప్రకృతివాదం ముఖ్యమైనటువంటి భావనలు ఇక్కడ ఇప్పుడు రాసినటువంటి విషయాల్లో ఏ విధంగా వస్తుందంటే క్వశ్చన్ క్రింది వారిలో మరి ప్రకృతివాదాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు అనేటువంటి కాన్సెప్ట్లో అడుగుతారు. ఓకే, ఇందాక చెప్పాను. ఓకే, వాటి సంబంధించినవన్నీ కూడా మీరు మంచి జాగ్రత్తగా వింటే తప్ప గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్రకృతివాదం ముఖ్యమైనటువంటి భావనలు. ప్రకృతివాదం ముఖ్య భావనలు. ఓకే, ప్రకృతివాదం ముఖ్య భావనలు విషయానికి వచ్చేసరికి మరి ప్రకృతిని మించి కానీ దాని ముందు కానీ వెనుక కానీ ఏమీ లేవండి. సర్వం ప్రకృతి రూపం. ఇక్కడ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్, సర్వం ప్రకృతి రూపం. సర్వం ప్రకృతి రూపం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వం ప్రకృతి రూపం. ఓకే, సర్వం ప్రకృతి రూపం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిని మించి కానీ దాని ముందు కానీ వెనుక కానీ ఏవీ లేవు. సర్వం ప్రకృతి రూపం. ప్రతిదీ ప్రకృతి ఒడిలో నుంచే వస్తుంది, తిరిగి ప్రకృతి ఒడిలోకి వెళుతుంది. ప్రకృతి ఒడిలో నుంచే వస్తుంది, ప్రకృతి ఒడిలోకే వెళుతుంది. భూమి మీదకి వచ్చేటువంటి ఫస్ట్ మరి పుట్టుకన్నప్పుడు మరి భూమి మీదకి వచ్చాం మనం, అది ప్రకృతి తీసుకొచ్చింది. అదేవిధంగా మళ్ళా మనం భూమిలోకి పోతుంటాం, చనిపోయినప్పుడు తీసుకుపోతారు కాబట్టి మరి మళ్ళా ప్రకృతి ఒడిలోకే చేరటం అనేటువంటి జరుగుతుందని చెప్పినటువంటి వాదం ఏదంటే ప్రకృతి వాదం. ఓకే, అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ ప్రకృతి ఒడిలో నుంచే వస్తుంది, తిరిగి ప్రకృతి ఒడిలోకే వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ప్రకృతివాదానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆత్మ పరమాత్మకు స్థానం లేదు. ఆత్మ పరమాత్మకు స్థానం లేదు. ముందే చెప్పాను నేను ఏంటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మకు పరమాత్మకు స్థానం లేదు. మరి ఆత్మకు పరమాత్మకు స్థానం ఉన్నటువంటి వాదం ఏదంటే భావవాదం. ఓకే, చెప్తాను ఎట్లా క్వశ్చన్ వస్తుందో. మనిషి జీవితం కేవలం భౌతికమైనది. ఓకే, మనిషి జీవితం ఎలా ఉంటుందండి? భౌతికమైనది, అంతేగాని కంటికి కనిపించకుండా ఉండదు. మనిషి జీవితం కేవలం భౌతికమైనది. జీవితం కేవలం భౌతికమైనది. మనిషి జీవితం అనేటువంటిది కేవలం భౌతికమైనది, కంటికి కనపడుతుంది, భౌతికమైనటువంటి జీవనం కాబట్టి. ఓకే, అంతేగాని మానవాత్మ, దివ్యాత్మ, స్వర్గం, నరకం అనేవి ఏవీ లేవు. స్వర్గం లేదు, నరకం లేదు, అసలు ఏ విధమైనటువంటి అన్నీ ఏమీ లేవు అనేటువంటి చెప్పేటువంటి వాదం ఏదంటే ప్రకృతివాదం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ విషయానికి వచ్చేసరికి శరీరం మనస్సు రెండు ఒకటే. శరీరం మనస్సు రెండు ఒకటే. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే శరీరం మిథ్య, మరి మనస్సు శాశ్వతం అని చెప్పేటువంటి వాదం భావవాదం. మనస్సుకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక వాదం భావవాదం. మరి శరీరం మనస్సు రెండు ఒకటే, ఒకటి చెప్పిన మాట ఒకటి ఉంటుంది అనేటువంటి చెప్పేటువంటి వాదం ఏదంటే ప్రకృతివాదం. మరి అదేవిధంగా మనిషి జీవితం కేవలం భౌతికమైనది అనేటువంటి చెప్పే వాదం ప్రకృతివాదం. కానీ మనిషి జీవితం కేవలం మరి మానసికమైనది అని చెప్పేటువంటి వాదం ఏదంటే మరి భావవాదం. ఆత్మ పరమాత్మకు స్థానం లేదని చెప్పేటువంటి వాదం ప్రకృతివాదం అయితే, ఆత్మకు పరమాత్మకు మరి స్థానం ఉంది అని చెప్పేటువంటి వాదం మరి భావవాదం. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. శరీరం వేరు, మనసు వేరు కాదు అని చెప్పేటువంటి వాదం ప్రకృతివాదం. మనస్సు అనేది మెదడు యొక్క ప్రకార్యం మాత్రమే. అంటే మనస్సు
అనేది మెదడు ఏం చెప్తే అది చేస్తుంటది, ఆ విధి నిర్వహిస్తుంటది. ఈ మెదడు అనేది ఒక భౌతిక పదార్థం. మెదడుని ఏ విధంగా పోల్చారండి వీళ్ళు? అసలు ఏ విధంగా చెప్పారు? ఒక భౌతిక పదార్థం, ఇది కంటికి కనపడుతుంది, భౌతిక పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆపరేషన్ చేయాలి, మెదడుకి ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, కంటికి కనపడుతుంది. కాబట్టి దాని తగ్గట్టుగా మరి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. ఓకే, మెదడుకి ఇబ్బంది అయింది, దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటిది ఆ డాక్టర్స్ మరి ఆ వైద్యం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మెదడు అనేటువంటిది ఒక భౌతిక పదార్థం అని చెప్పినటువంటి వారు ప్రకృతివాదులు. ఓకే, అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, మరి ఫిఫ్త్ పాయింట్గా మనం పరిగణించవచ్చు. ఓకే, మనిషి పుట్టుకతో మంచివాడే, సమాజమే ఇతన్ని చెడ్డవాడిగా చేస్తుంది. మనిషి పుట్టుకతోటి చాలా వరకు మంచివాడు, కానీ ఇతన్ని మరి సమాజమే చెడ్డవాడిగా చేస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, జ్ఞానేంద్రియాలే జ్ఞానద్వారాలు, జ్ఞానేంద్రియాలే జ్ఞానద్వారాలు. జ్ఞానేంద్రియాల ద్వారానే ఏదైనా కానీ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. జ్ఞానేంద్రియాలు లేకపోతే ఏది జరగదు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనిషి పుట్టుకతోటి చాలా మంచివాడు, కానీ సమాజం ఇతను చెడ్డవాడిగా చేసింది అనేటువంటిది కూడా చెప్పాను. అసలు ఆ విషయం ఎవరు చెప్పారంటే, రూసో అనేటువంటి మహానుభావుడు చెప్పాడు. ఓకే, మరి వాటి ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేంద్రియాల జ్ఞానద్వారాలు, వీటి ద్వారా సంపాదించిన జ్ఞానమే సత్యం. వీటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, మన జ్ఞానేంద్రియాల ద్వారానే మన జ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఇదే సత్యం, కానీ ఏది కరెక్ట్ కాదు మిగతా విషయాలు అనేటువంటి చెప్తున్నారు. అదేవిధంగా శాస్త్రీయ జ్ఞానం ఉత్తమమైనది అనేటువంటిది కూడా వీళ్ళు చెప్తున్నారు. శాస్త్రీయ జ్ఞానం ఉత్తమమైనది. కంటికి కనపడుతుంది, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రకృతిలో జరుగుతుంటుంది రోజు. సూర్యుడు మరి పడమర అస్తమిస్తున్నాడు అనేటువంటిది కనపడుతుంది మనకి. ఓకే, అది ఆ విధంగా శాస్త్రీయ జ్ఞానం అనేటువంటిది ఉత్తమమైనదిగా మనం చెప్పొచ్చు అనేటువంటిది చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా ఇది కాలం గడిచిన కొద్ది కొత్త కొత్త విషయాలు ఆవిష్కరిస్తున్నటువంటి కొద్ది మార్పులు కూడా లోనవుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. అంటే టైం గడిచే కొద్ది, అంటే టైం అంటే పరిస్థితులకు తగ్గట్టుగా ఆ యొక్క శాస్త్రీయ జ్ఞానం అనేటువంటిది కూడా కొంత మార్పులు, కొంత చేర్పులు, అదేవిధంగా కొంత కొత్త కొత్త ఆవిష్కరణలు మరి జరగడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఇంకో విషయాన్ని వీళ్ళు చెప్పారు ఏంటంటే, నిర్దిష్టమైన మంచి చెడు అంటూ ఏది లేదు. నిర్దిష్టమైన మంచి చెడు ఏది లేదు. నిర్దిష్టమైన మంచి చెడు అంటూ ఏది లేదు. ఏం చేయాలి మరి? నిర్దిష్టమైన మంచి చెడు లేదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక విలువలు, శాశ్వత విలువలు ఉంటాయని చెప్పింది బావాబాదం. కానీ వీళ్ళే చెప్తున్నారు ఆధ్యాత్మిక విలువలు ఉండవు, శాశ్వత విలువలు ఉండవు, సత్యం శివం సుందరం అసలు లేనేలేవు ఆ విలువలు. మరి అన్ని విలువలు కూడా ఎవరిలో ఉన్నాయి? మనిషిలో అంతర్గతంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. అన్ని విలువలు మనిషిలో అంతర్గతంగా ఉన్నవి. అంటే మనిషిలోనే ఉన్న ఈ విలువలు ఎవరో రూపొందించినవి కావు, మనిషిలోనే అంతర్గతంగా ఉన్నాయి, అవి బయటపడేటప్పుడు బయటపడుతుంటాయి. అదేవిధంగా ఇవి కాలానుగుణంగా కూడా మారుతుంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుత జీవితమే యథార్థం, మిగతాది ఏది కరెక్ట్ కాదు. ప్రస్తుత జీవితం యథార్థం. ఎందుకంటే కంటికి కనపడుతుంది ఇప్పుడు జీవించే విధానం. ఇప్పుడు ఈరోజు మనం ఉన్నాం, రేపు ఉంటామో ఉండమో అనేటువంటి విషయం మనం చెప్పలేము. కానీ ప్రస్తుత జీవితం యథార్థం. జీవిత అనంతరం అసలు ఎటువంటి ప్రపంచం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, యముడు లేడు, దేవుడు లేడు, అసలు ఇవన్నీ లేవు, అసలు జీవిత అనంతరం అనేటువంటిది ఇంకో లోకం లేదు అనేటువంటి చెప్పేటువంటి వాదం ఏదంటే ప్రకృతివాదం. ప్రస్తుత జీవితమే వాస్తవమైనది, మిగతాది ఏది కూడా కరెక్ట్ కాదు. జీవిత అనంతరం ఎటువంటి కూడా మరి ప్రపంచం లేదు. అదేవిధంగా ప్రకృతివాదం మరి మూడు రకాలుగా మనం చెప్పవచ్చు. ప్రకృతివాదంలో మూడు రకాలు ఉన్నాయి, అవి ఏంటి అనేటువంటిది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, ఈ క్రింది వాణిలో ప్రకృతివాదానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భావనలో సరికానిది ఏది అనేటువంటిది ఇస్తారు. ఒక మూడు కరెక్ట్ అనేది ఇచ్చేసి సరికానిది అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సరి అయినది అన్నప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి మరి సరి అయినది ఏది, ప్రకృతివాదం ముఖ్యమైనటువంటి భావనలు, మిగతా అన్ని వేరే వాదాల నుంచి తీసుకురావచ్చు.
ఓకే అట్లా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేటువంటి ఉంది. సరికానిది అడగొచ్చు, సరైనది అడగొచ్చు, మ్యాచింగ్ టైప్ కూడా అడగడానికి అవకాశాలు అనేటువంటి ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అభ్యర్థులు మరి ఎక్కువగా వీటి ఈ యొక్క చాప్టర్స్ని ఈ విధమైనటువంటి విధంగా చదివితే తప్ప గ్రిప్ తెచ్చుకోవడం అనేటువంటి అసాధ్యం. కాన్సెప్ట్ బేస్డ్ కంపల్సరిగా పూర్తిమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ప్రకృతివాదం రకాలు. ప్రకృతివాదం రకాలన్నప్పుడు మరి ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి, అవి ఏంటనేటువంటిది ఒకసారి చూద్దాం. ఓకే, ప్రకృతివాదం రకాలు. ప్రకృతివాదం రకాల్లో భౌతిక ప్రకృతి అంటాం, భౌతిక. అదేవిధంగా సెకండ్ వన్ యాంత్రిక. థర్డ్ వన్ జీవ. ఈ క్రింది బాణిలో ప్రకృతివాదానికి రకాలు కానిది ఏది అనేటువంటి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. భౌతిక అంటే కంటికి కనిపించేది, యాంత్రిక అంటే యంత్రాల ద్వారాగా ఏదైనా పనిచేసేటప్పుడు యాంత్రికం అంటుంటాం, జీవ అంటే మరి జీవులు, ఊపిరి ఉన్నటువంటి జీవుల గురించి వివరించేటువంటి ప్రకృతి. ఓకే, ఆక్సిజన్ మన మామూలుగా మనిషి ఉన్నాడు, జీవం అంటారు. ఓకే, భౌతికం ఇప్పుడు వస్తువులు ప్రాణం ఉందా లేదా అంటే ప్రాణం లేదు కాబట్టి భౌతికం కంటికి కనపడతాను, అన్ని విషయాలు కంటికి కనపడతాయి. యాంత్రికం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, యాంత్రిక విధంగా కూడా ప్రపంచంలో కనపడుతున్నాయి. ఓకే, ఈ వస్తువు కనపడుతుంది. ఓకే, అది ఆ విధంగా యాంత్రికంగా మనకు అది ఉపయోగపడుతుందా లేదనేటువంటిది ఇదంతా కూడా ప్రకృతివాదం రకాలకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరి ప్రకృతివాదానికి సంబంధించినటువంటి మరి విద్య అంతర్భావాల గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.